ఇప్పుడు వచ్చినాక మన గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తా ఉంటుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళ కంపెనీలో జాబ్ చేస్తా ఉంటే ఐటీ ఉండదని రిటర్న్స్ ఉండదనేసి పింఛన్ పెరిగేస్తున్నారు. రెండోది ఏమంటే 2 ఎకరాలు పైన 3 ఎకరాలు ఉంటే కూడా పింఛన్ తీసేస్తారు, కరెంట్ ఛార్జీలు పెంచేస్తారు, చెత్త కూడా పన్ను తీసుకుంటా ఉన్నారు 40 రూపాయలు. మన ఇంతవరకు చరిత్రలో యా దేశంలో లేదు 40 రూపాయలు ఇంటికి చెత్తకు తీసుకుంటా ఉన్నారు. మన గవర్నమెంట్ లో సర్పంచ్లు ఉండే వాళ్ళే రాయేసి ట్యాక్స్ ఎవరు కట్టకుండా వాళ్ళే కడతా ఉన్నారు. ఇప్పుడు ఏమంటే ఇంటికి వచ్చి పెద్ద ఇంటి కనీసం పూరి గుర్చుండేదానికి కూడా 400 నుంచి 500 రూపాయలు చేస్తా ఉన్నారు. ఇదంతా మేము చెప్పే దానికోసం ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది. ఈయన ఊరు కాడ గుడి కాడ ఉండాలంటే దానికోసం చెప్తే మీకు మేము ఇప్పుడు ఎలక్షన్ ఓట్ అడిగేదానికి రాలా. ఇస్తాను ఒక ఇంటికి 1000 నుంచి 2000 దాకా వచ్చింది. ఒక ఇంట్లో 50 రూపాయలు వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించు. మీరు డాక్టర్ గ్రూప్ లో ఉంటారు, దీని ముందు ఇన్సూరెన్స్ కడతా ఉంటే డబ్బు ఇస్తా ఉన్నారా? 450 రూపాయలు సంవత్సరం మీద గవర్నమెంట్ డబ్బు కట్టించుకుంటా ఉంది, ఎవరికైనా 1 రూపాయి డబ్బు ఇస్తా ఉన్నారా? ఇదంతా చెప్పాలా మనం? వాళ్ళు 10,000 డబ్బు ఇచ్చేసి ఏదో ఇదంటే 10,000 ఇచ్చేసి 40,000 తీసుకుంటా ఉన్నారు. ఆయన అంతా ఇప్పుడు ఉండే వాడు ఒదిగే వాడికి ఒకటికి మంగళ వాడు కొరిగే వాడికి 10,000 ఇస్తాడు, వాడికి ఎందుకు టైలర్ ఉండే వాడికి ఇస్తాడు, ఆటో వాడికి డబ్బు ఇస్తాడు. ఈ మాటంతా ఉన్నది ఏదో ఒక ఛాన్స్ అని మనం ఏమారిపోయి ఏ వేస్తుంది. ఇంకా దీని పైన కాకుండా చూసి మనవరు కూడా చెప్పండి.